స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వరంగల్ సిపిగా తన బాధ్యతలను నిర్వహించుకుంటూ ఎంతో మంది ప్రజల అభిమానాలను చురగొంటూ అటు నాయకులతో కానివ్వండి ఇటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరితో తన వైఖరిని అందరితో సానుకూలంగా ఉంటూ ప్రజలకి సేవలు చేసినటువంటి సిపి రంగనాథ్ గారు ఇక్కడ నుంచి బదిలీ అవడం అయితే జరుగుతుంది. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఆయన మాట ఎలా ఉంది? చాలా సంతోషం అమ్మా. ఇక్కడ 10 నెలల పైన నేను ఇక్కడ చేశాను. నాకు ఈ 10 నెలల్లో నేను సాయశక్తిలా నేను ప్రజలకి ఎంత చేయగలిగానో, ఎంత చేయాలో, ఎంత చేయగలుగుతానో అంత చేయగలిగాను. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. తప్పకుండా అది వచ్చే ముందు వచ్చే అధికారులు కూడా తప్పకుండా వాళ్ళు కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటాను. అండ్ సమస్యలు చాలా ఉంటాయి ప్రజలకి, ఆ సమస్యలకి స్పందించే యంత్రాంగం అనేది ఉండాలి. ఆ దిశగా నేను పోలీసు యంత్రాంగాన్ని నడిపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఇక్కడ పోలీసు కూడా అద్భుతంగా ఆ ప్రయత్నంలో నాతో సహకరించారు. ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ, ముఖ్యంగా ప్రెస్, ప్రజానీకం అందరూ కూడా నాకు దీంట్లో సహకరించారు. సో ట్రాన్స్ఫర్స్ అంటారా, ఇదంతా నేను బదిలీలు మామూలు నార్మల్ దీంట్లో భాగంగానే చూస్తూ ఉంటాం. అండ్ తప్పకుండా మునుముందు మళ్ళీ ఈ వరంగల్ ప్రాంతంలో మునుముందు ఎప్పుడు నాకు మళ్ళీ అవకాశం వచ్చినా తప్పకుండా వర్క్ చేయడానికి నేను మళ్ళీ సుముఖంగా ఉంటాను. తప్పకుండా మళ్ళీ ఇక్కడ ప్రజలతో కనెక్ట్ అవడానికి చూస్తాను. మీరు వెళ్ళే ముందు వరంగల్ ప్రజలకు కానివ్వండి, ఇక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు కానివ్వండి, నాయకులకి ఏం చెప్దాం అనుకున్నారు ఫైనల్గా? నాకు ఇన్నాళ్ళు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ముందు వచ్చే వాళ్ళందరికీ కూడా అదే సహకారాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఒక మంచి ఒక వరంగల్ ఒక మంచి దీంట్లో అంటే అంతా కూడా ఒక చట్టము లేకపోతే ఇక్కడ న్యాయము ధర్మం అన్నీ కూడా చక్కగా ఉండేటటువంటి విధంగా మనం అందరం కలిసికట్టుగా మనం చేసుకుంటేనే అప్పుడు ఆ ప్రయత్నం సఫలమవుద్దని చెప్పి నా భావన. దాంట్లో పోలీసు, రాజకీయ వ్యవస్థ, ప్రెస్సు అందరూ కూడా భాగస్వాములు కావాలి. అయితే తప్పకుండా ఒక మంచి వరంగల్ నిర్మించడానికి మనందరం కూడా. అంటే నాకు తెలిసి మేము చూసిన కాలంలో ఎవరికి పోలీసులకి క్షీరాభిషేకం అనేది జరగలేదు, మీకు జరిగింది. వరంగల్ ప్రజలకు కూడా మీరు చాలా దగ్గర అయ్యారు. ఇలాంటి టైంలో మీ బదిలీని ప్రజలైతే తీసుకోలేకపోతున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లేదు, క్షీరాభిషేకాలు ఇవన్నీ అంటే సరే అవతలోటి సెంటిమెంట్, నేను దాన్ని ఇవన్నీ ఒక రకంగా నేను ఏది నాకు క్షీరాభిషేకం జరిగిందని వెంటనే నేను ఉబ్బితబ్బి అయిపోవడం లేకపోతే ఎవరో ఒక క్రిటిసైజ్ చేసే దానికి నేను తగ్గి అనే ఏదో బాధపడటం అవన్నిటికీ అతీతంగా ఇప్పుడు ఈ ఇన్నేళ్ళ సర్వీస్లో నేర్చుకుంది అది. సో మంచి చేస్తే తప్పకుండా పబ్లిక్ ఎప్పుడు కూడా మనకి మనతో సహకరిస్తారు. మంచి చేయడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాం అంతవరకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిపిగా తన బాధ్యతలు నిర్వహించి వరంగల్ నుంచి బదిలీ అవుతూ వరంగల్ ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని, ప్రెస్ వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని అందరూ నాకు సహకారం చేశారు. నిజానికి వాస్తవంగా మన వరంగల్ చరిత్రలో ఒక మార్క్ అనేది వేశారనమాట. ఆయన రాకముందు ఆయన తర్వాత అనేది ఒక మార్క్ అయితే వేసుకోగలిగారు. భూ కబ్జా చేయడానికి కూడా ఆలోచన రావాలంటే కూడా భయానికి గురయ్యేటువంటి ఆలోచనలో ఆయన స్పీడ్ కానివ్వండి, ఆయన యాక్షన్ కానివ్వండి చాలా ధీటుగా ఉండేది. భూ కబ్జా రాయిల్లో ఆయన నిద్రపోయారని చెప్పుకోవచ్చు. అలాంటి సిపి గారు ఇక్కడ నుంచి బదిలీ అవడం, ఇక్కడ ప్రజలు అన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు, కానీ ఉత్తిరిత్యా ఇలాంటివి తప్పవు కాబట్టి నేను బదిలీ అవుతున్నానంటూ ఆయన తన మాటలో చెప్పడం జరిగింది. కెమెరామెన్ రాజుతో రజని, ఆర్టీవీ, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.